మన కోసం పేరుస్తుంది. దేవాంగపురి గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరం జరిగినటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ మీద జనరల్ ఫండ్స్ పైన సర్పంచ్ గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి 18,60,000 పైచలకు వర్క్ చేస్తున్నారు. దానికి గాను 15 లక్షల కొంత అమౌంట్ ఆమెకి అమౌంట్ క్రెడిట్ అయింది ఆ అకౌంట్లోకి 27వ తేదీ 7వ నెలలో క్రెడిట్ అయింది. దాంట్లో 1.5%, తర్వాత మిగిలిన కొన్ని శానిటేషన్ పనులు వాటికి సంబంధించి 45,000 రూపాయలు, మొత్తం 70,000 రూపాయలు నాకు లంచంగా చెల్లిస్తేనే మిగిలిన కొన్ని బిల్లులు పెట్టాల్సినవి ఉన్నాయి. 3.5 లక్షల వరకు ఆ ఎం బుక్స్ ఇంటి దగ్గరే ఉన్నాయి, అది చెయ్యను నేను అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం వల్ల 6వ తేదీ సర్పంచ్ గారైనటువంటి పృథ్వీ చాందిని, ఆ భర్త సుబ్బారావు గారు మాకు వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయవలసిన వాటి తాలూకు 70,000 ఇస్తేనే పనులు చేస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మాకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు చర్య తీసుకోండి అని చెప్పి ఈరోజు 2:30 గంటలప్పుడు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సర్పంచ్ గారు, సర్పంచ్ గారి భర్త సుబ్బారావు గారి దగ్గర నుంచి 70,000 రూపాయలు లంచం డబ్బులు తీసుకుంటుండగా వై చెంచు అని దేవాంగపురి పంచాయతీ సెక్రటరీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని మీదట ఆ రికార్డ్స్ అన్నీ స్వాధీనం చేసుకొని అవి వెరిఫై చేయాల్సి ఉంది. దానికి కోటేశ్వరరావు అని ఆయన క్లర్క్, వీళ్ళందరూ అంతా కూడుపుట్టాని అనమాట, అతను రికార్డ్స్ లాక్ చేసుకొని పరారు, ఎండిఓ అందుబాటులో లేరు. వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని మేము అవన్నీ వెరిఫై చేసుకొని ఆయన అదుపులో తీసుకున్నాం. ఆయన 2 చేతులు రంగు రావడం జరిగింది, 70,000 తీసుకొని లెక్క పెట్టుకొని చొక్కా జబ్బులు పెట్టుకున్నాడు. ఆ నుంచి రికవరీ చేయడం, ఆయన కూడా అడ్మిట్ అవుతున్నాడు. మాకు ఇంత పర్సంటేజ్ ఇస్తారు సార్, ఆ పర్సంటేజీలు తీసుకుంటున్నాం అని చెప్పి దర్యాప్తు జరుగుతూ ఉన్నాం. ఎవరికైనా అటువంటి అన్యాయాలు జరిగినా, అతను ఏమైనాటువంటి అక్రమాలు, అవినీతికి పాల్పడిన కొన్ని పనులు ఏమన్నా ఉంటే అవి మా నోటీసు తీసుకొస్తే వాటిని కూడా మేము దర్యాప్తు చేస్తాం. అట్లానే ఈ ఏరియా నుంచి మాకు చీరాలన్న ఏరియా నుంచి కొంత అవేర్నెస్ తక్కువగా ఉంది ప్రజల్లో. ప్రజలు కూడా ఎవరు మాకు రిపోర్ట్ చేస్తే మీకు ఏదన్నా అవుతుందని కానీ, లేదు మీకు మీ పేర్లు బయట పెడతారని కానీ మీరు ఇచ్చిన సమాచారం, ఇవన్నీ అపోహలను పక్కన పెట్టి మీరు ప్రకాశం జిల్లా ఏసీబీ విభాగానికి మీరు సహకరించి మీ అవినీతి పరులని, అవినీతి పరులైన అధికారులు, అధికార దుర్వినియోగం చేసే అధికారుల విషయమై ఏ విషయమైనా వాళ్ళు ఫలానా తప్పుడు పనులు ఇలా చేస్తున్నారు సార్, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు సార్, లేదు వాళ్ళు అక్రమాస్తులు ఇక్కడిక్కడ ఇలా కొని ఉన్నారు సార్, ఇట్లాంటి సమాచారాన్ని కూడా మా ఫోన్ నంబర్లకి 9440046189 ప్రభాకర్ డిఎస్పి ఎసిబి, అలానే 9440046187 ప్రతాప్ కుమార్ ఇన్స్పెక్టర్, 8333 8333 9 2564 రాఘవ ఇన్స్పెక్టర్ ఏసీబీ ప్రకాశం జిల్లాకి. ఈ 3 నంబర్లకి మీరు ఏదో సమాచారం ఇచ్చినా దానిపైన మేము నిఘా ఉంచి సరైన టైంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, లేదు ఎవరైనా ట్రాప్ ఇవ్వాలనుకుంటే ఎలా చేయాలి వాళ్ళకి చెప్పడం, వాటి వల్ల పట్టించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ మీద కేసులు ఉండడం కానీ లేదా వాళ్ళకి తర్వాత ఏదైనా ఇబ్బందులు పెడతారని కానీ అట్లా ఏమీ లేదు. ఏసీబీ భరోసా ఇస్తుంది, ఏసీబీ మీకు అండగా కూడా ఉంటుంది. ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళని పేర్లు ఏం మేము బయట పెట్టేది లేదు కాబట్టి ప్రజలంతా, ప్రకాశం జిల్లా ప్రజలంతా ఏసీబీకి సహకరించి ఈ అవినీతిని తగ్గించే దాంట్లో, అవినీతి పరులు ఆట కట్టించే దాంట్లో మాకు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇక్కడది అని ఆయన ఇష్టారాజ్యం.